ఈ రోజు అత్త చేతిలో చనిపోయిన ఒక కోడలు తిరిగి బతికి వస్తే ఆ కథ ఏంటో చూద్దాం రండి ఫ్రెండ్స్ అనగనగా ఒక ఊరిలో ఒక అత్త ఉండేది ఆమెకు కోడలు అంటే అస్సలు పడేది కాదు చీటికి మాటికి ఆమెను తిడుతూ కొడుతూ ఏడ్పిస్తూ ఉండేది ఒకరోజు ఆమె అత్త ఇంటి పెరట్లో ఒక బీరగించే నాటింది అది కొద్ది రోజుల్లో పెరగది పెద్దదై కుప్పలు తెప్పలుగా కాయలు కాసింది కోడలికి ఆ బీరకాయలు చూస్తే మంచిగా కూర వండుకొని తినాలని ఎంతో ఆశ కానీ అత్తేమో ఆ కాయలు కూర వండుకొని తినేది మిగిలిన కూర పక్కన వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి వేసిచ్చేది కోడలికి మాత్రం కొంచెం కూడా పెట్టేది కాదు పాపం ఒకరోజు తమ్ముడు ఇంటికి వచ్చాడు అక్క అక్క రేపు నా కూతురు పెళ్ళి నువ్వు తప్పకుండా రావాలి మా ఊరికి రావాలి పట్టు అని పట్టుపడతాడు సరే అని అత్త తమ్ముడితో పాటు పెళ్ళికి పోతుంది అత్త అట్లా బయటికి పోవడం కోడలు జరుమని పెరట్లోకి పోయి బీరకాయలను తెంపి కూర వండుకొని బాగా తిని తీగ మొత్తం పీకి పెంటదిబ్బపై పడేస్తుంది నాలుగు రోజుల తర్వాత అత్త వచ్చి చూస్తే ఇంకోముంది తీగ లేదు కాయలు లేవు అత్తకు బాగా కోపం వస్తుంది ఈ పనంతా దాన్ని గ్రహిస్తుంది అత్త కోడలు అన్నం తిని పడుకున్నప్పుడు ఒక కర్ర తీసుకొని తన నిద్రపోతుండగా తన తల మీద గట్టిగా పీకుతుంది కోడలు ఆ దెబ్బకు స్పృహ తప్పి శవం మాదిరిగా పడిపోయింది ఎంత లేపినా లేవలేదు కోడలు చనిపోయిందని అనుకుంది అత్త ఆమె కోడలు పొలం ఆమె కొడుకు పొలం నుండి వచ్చాడు అత్త ఇంతలో కొడుకుని చూసి దొంగ ఎడుపుడు ఎడవడం మొదలుపెట్టింది అరే నీ పిల్లానికి ఏమైందో తెలియడం లేదు ఎంత పిలిచినా పలకడం లేదు వెళ్ళి నువ్వు చూడు అంటుంది అత్త కొడుకు కూడా ఆమె చెప్పినట్టుగానే గదిలోకి వెళ్ళి కోడల్ని అటు ఇటు కదుపుతాడు అస్సలు లేవదు గట్టిగా అరుస్తాడు అసలు లేవదు కొడుకు కూడా అరే చనిపోయిందని అనుకుంటాడు భయం వేసి వెంటనే అలా చీకట్లో కోడల శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్ళి కట్టెల మీద పడుకోబెడతారు కానీ అంటించడానికి అగ్గిపెట్టి ఉండదు రే నువ్వు ఇంటికాడికి పోయి అగ్గిపెట్టి తీసుకొని రాపో దానికి వాడు అమ్మ నాకు ఒక్కడికే చీకట్లో పోవాలంటే భయం నువ్వు కూడా తోడుగా రా అంటున్నాడు ఆమె కూడా కొడుకుతో పాటు ఇంటికి పోయింది వాళ్ళట్లా ఊర్లోకి పోయినా కాసేపటికి కోడలికి స్పృహ వస్తుంది చూస్తే ఇంకేముంది శ్మశానంలో కట్టెల మీద ఉంది వెంటనే లభోదిపోమని ఏడ్చి ఆమె జరిగిందంతా గ్రహించి పక్కనే ఉన్న ఒక తుమ్మ మొద్దుకు తన చీర సగం చించి చీర కట్టి కట్టెల మీద పడుకోపెట్టింది తనేమో పక్కనే ఉన్న చింత చెట్టు మీదకి ఎక్కి ఏమి జరుగుతుందా అని చూడసాగింది కాసేపటికి తన అత్త అక్కడికి వచ్చి చీకట్లో సరిగ్గా కనపడక ఉన్న తుమ్మ ముద్దే తన కోడలు నిప్పంటించింది బాగా కాలి పూర్తయ్యేంత వరకు అక్కడి నుంచి తిరిగి పోసాగుతారు ఇంత చూసిన కోడలు చింత చెట్టు దిగుదామనుకుండా అనుకుంటుండగానే నలుగురు దొంగలు అక్కడికి వచ్చారు చెట్టు కింద కూర్చొని చుట్టుపక్కల ఊర్లో దొంగతనం చేసిన నగలు బంగారం డబ్బు వజ్రాలు రత్నాలు అన్నీ కుప్పలుగా పోసి భాగాలు పంచుకోసాగారు ఇదంతా పైనుండి చూస్తున్న కోడలు ఎలాగైనా కొట్టేయాలనుకుంది ఓ దెయ్యం మాదిరిగా అరుస్తూ దబీల్మణి వాళ్ళ మీద కిందకు దూకింది దెబ్బకు ఆ దొంగలు అదిరిపడ్డారు చూస్తే ఇంకేముంది తెల్లచీర కట్టుకొని జుట్టు విరబోసుకొని ఓ అని దెయ్యంలా అటూ ఇటు తిరుగుతూ ఉంటే వచ్చింది దెయ్యం గజగజ వణుకుతూ ఎక్కడిది అక్కడ వదిలేసి పరుగు పరుగుతీశారు ఇంకేముంది కోడలు బంగారమంతా మూట కట్టుకొని సంబరంగా ఇంటికి పోయింది తలుపులన్నీ ఉండేసరికి ఓ అత్తా ఓ అత్తా అని పిలుస్తూ తలుపులు కొట్టింది ఎవరబ్బా అని లేచి తలుపు తీసింది డబడబా తలుపు శబ్దం వినపడుతుంది ఎవరబ్బా అని అటు ఇటు లేచి చూసింది అత్త మళ్ళీ తలుపు శబ్దం వినపడేసరికి ఎవరబ్బా అని తలుపులు తెరిచి చూసి చూ చూసేసరికి ఎదురుగా కోడలు కనపడింది కోడలు కనపడేసరికి ఇది దెయ్యమై నన్ను పిక్కు తినడానికి వచ్చిందేమో అనుకుని భయపడి అక్కడికక్కడే గుండె పగలి దబీల్మని కిందపడి చనిపోయింది అత్త థ్యాంక్ యూ ఫర్ మై వీడియో వాచింగ్ ఫ్రెండ్స్